శ్రీగురుభ్యో నమః శుభమ్యాతం. ఎగ్జామ్స్ మొదలయ్యాయి, ఎగ్జామ్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అందరికి. టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా మనం చూసుకుంటే డిగ్రీస్ తర్వాత నీట్ అన్ని ఎగ్జామ్స్ మొదలవున్నాయి. ఫైన్, అంతా బాగుంది. ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే టెన్త్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఏం చేయాలి, డిగ్రీ ఎలా వెళ్ళాలి, అంటే ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా, లేకపోతే కామర్స్కి వెళ్ళాలా, సీఏ చేయాలి, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. బేసిక్గా పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి అంటే పిల్లవాడిని ఏ రూట్లో తీసుకెళ్ళాలని ఒక సంశయం ఉంటుంది. పిల్లవాడు పక్కనున్న ఫ్రెండ్స్ ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ కూడా ఇంజనీర్ అయిపోవాలనుకుంటాడు, లేకపోతే డాక్టర్ అయిపోవాలనుకుంటాడు, కామర్స్ సైడ్ కానీ సిఎస్ సైడ్ కానీ లేకపోతే ఎంబీఏ సైడ్ కానీ ఫర్దర్గా కోర్సెస్కి బ్యాంకింగ్ సెక్టర్లో కానీ వెళ్ళడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేయమనుకోవాలి. ఆడపిల్లలు అయితే మెడిసిన్స్ కోసం ప్రయత్నం చేస్తాం, లేదా వాడు ఫ్రెండ్స్ ఏ రూట్లో అయితే ఆ రూట్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏమిటి ఇదంతా? యాక్చువల్లీ సగదూరం అయిన తర్వాత మన మనకి తిరిగి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు కానీ వస్తే ఆ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయినప్పుడు అది పాస్ అవ్వకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఒకవేళ తిరిగి వెనక్కి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి, ఆ పిల్లవాడు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, పేరెంట్స్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పెద్ద సమస్యగా ఇంట్లో అందరూ ఒకసారి బాధపడుతుంది. సో దీని నుండి బయటపడాలి అన్న దానికి ఏంటంటే అట్ ది ఏజ్ ఆఫ్ టెన్త్ అంటే టెన్త్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పటికే అప్పటికే కానీ అస్ట్రాలజికల్ గైడ్లైన్స్ కానీ తీసుకోవడం కానీ ప్రయత్నం చేయగలిగితే వే టు గో అంటే జాతకం ఏ విధంగా చెప్తుంది గైడ్లైన్స్ అనమాట. వెదర్ ఆ అబ్బాయి ఇంజనీరింగ్ సైడ్ వెళ్తాడా, లేకపోతే లా చేస్తాడా, లేకపోతే మెడిసిన్ సైడ్ వెళ్తాడా, లేకపోతే టెక్నికల్గా ఇంకేమైనా రూట్ వెళ్తాడా, ఇంజనీరింగ్లో ఏ ఇంజనీరింగ్లోకి వెళ్తా, కంప్యూటర్ సైన్స్లోకి వెళ్తాడా, లేకపోతే హార్డ్ కోర్లోకి వెళ్తాడా, ఇటువంటివన్నీ మనకేంటంటే జాతకంలో లగ్న ద్వితీయ చతుర్థ పంచమ అదేవిధంగా భాగ్య లాభస్థానాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి తెలుస్తుంటాయి అన్నమాట. చతుర్థ స్థానం ఓ రకంగా చెప్తుంటే పంచమంలోనే పేజీ అంటే పోస్టుగ్రాడ్యుయేషన్ ఏ విధంగా చేస్తామని మనం చాలా క్లియర్ తెలుస్తున్నాం. పంచమంలో ఉన్న గ్రహాన్ని బట్టి పోస్టుగ్రాడ్యుయేషన్ ఎటువంటి చేస్తామని తెలుస్తున్నాం, లేకపోతే ఒక గ్రాడ్యుయేషన్తోనే అయిపోతుందని తెలుసుకోవాలి. ఇది అన్నీ మనం తెలుసుకుని అక్కడ ఉన్న గ్రహాలు ఏంటి తెలుసుకుని దాన్ని బట్టి దేని వరకు ఫలాలను పెంచాలని తెలుసుకుంటాం. అసలు ఏ మార్గం వెళ్ళాలి కానీ అస్ట్రాలజీ వారు కొంతవరకు విషయాన్ని తెలుసుకోగలిగితే దా మార్గంలో పిల్లవాడిని పంపించడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు హడల్స్ నుండి బయటపడడం ఒక మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్యాషన్ వేరు, ఒక ప్రొఫెషన్ వేరు ఉంటుంది. అబ్బాయికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ ద్వారా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, కానీ జాతకంలో అది లేనప్పుడు ఆ రూట్లో కొంత దూరం అయిందా ఫ్రెండ్స్ అందరూ ముందు వెళ్ళిపోతారు కానీ ఆ పిల్లవాడు అక్కడ ఉండిపోతుంటాడు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్న సంఘటన కాబట్టి ఒక చిన్న గైడ్లైన్స్ అస్ట్రాలజీ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే పిల్లలకి చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందొచ్చు, చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది. అది ప్రయత్నించండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేదాన్ని. శుభం యాదవ్.